यात्र सदर्भंग निकड़क आह्वानी अंदर अभिमान नायक अंदर दीवेलतो मना अध्यक्ष अने विधा दीवेलतो शासन सभ्युन तम जीएमआर गारी अदे रक मरक सहज शासन सभ्यु जीएमआर गारी मेगारेड्डी गारी अदे रक इंकोक शासन सभ्यु अनिरुद्ध रेड्डी गारी इंकोक सहज शासन सभ्यु श्रीहरि गारी वेदिक डीसीसी अध्यक्ष मंडल कांग्रेस पार्टी अध्यक्ष ग्राम कांग्रेस पार्टी अध्यक्ष विविध हौदा कांग्रेस पार्टी नायक अदे रक कार्यक्रम की हाजर कांग्रेस कुट सभ्युंदर की प्रिंट अंड इलेक्ट्रॉनिक मीडिया मित्र मुख्य महबूब नगर पार्लमेंट नियोजक वर्ग अक्कड़ राहुल गांधी गारी न्याय यात्रा की मद्दत पालमर्रु नियोजक वर्ग पार्लमेंट परिधिलो गडिचिन कोन्नि रोजुल नुंचि विस्तृतंगा पर्यटिस्तुन्न ना तम्मुडु एसीसी प्रधान कार्यदर्शि माजी शासन सभ्युलु सीडब्ल्यूसी प्रत्येक आहानितुलु तम्मुडु मित्रुलु वंशी चंद्रेड्डी गारिकि इंका प्रिंट अंड मीडिया मित्रुलंदरिकि मनस्फूर्तिगा शिरस वंचि पेरु पेरिन हृदयपूर्वक नमस्कारालु वंदनालु इप्पटिके चाला टाइम अयिंदि 8:30 दाका अयिनट्लुंदि मित्रुलु चाला विवरालु चेप्पारु ई पालमूरु रंगारेड्डि जिल्ला अंटे बागा एनकबड्ड जिल्ला ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ కృష్ణా పరివాహక ప్రాంతం ఉండి పక్కనే నీరు పోతున్న ఈ పాలమర్రు జిల్లా వలసల జిల్లా ఉంది ఈ పాలమర్రు జిల్లా దుర్భిక్ష పరిస్థితిలో ఉంది ఈ పాలమర్రు జిల్లా రైతులు వ్యాపార కూలీలుగా వివిధ ప్రాంతాల్లోపై జీవిస్తున్నారని తలంచి అనేక ప్రాజెక్టులని ఈ పాలమర్రు జిల్లా కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా సుమారు 90 నుంచి 95% ఆనాడు 10 సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుల్ని కంప్లీట్ చేసిన మాట ముమ్మాటికి నిజం తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఏ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత యాసలో భాషలో మాయమాటలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి రెండు పర్యాయాలు సుమారు 10 సంవత్సరాలు మొన్నటిదాకా పరిపాలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి మనకు తెలియంది కాదు చెప్పిన మాటలు చెప్పకుండా కళ్ళ మల్లి మాటలు చెప్పి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ మూడోసారి కాంగ్రెస్ పార్టీ మీ అందరి దీవెనతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఊహల్లో ఉన్నారు ఇంకా నేనే ముఖ్యమంత్రి అని పగట కళ్ళల్లోనే కంటున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్లు అనుకోవటంలా ఇంకా తనే ముఖ్యమంత్రి అనే పరిపాలన ఇంకా రనే చేస్తున్నట్లు వారి ఆవ భావాలు నడక ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇదే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇదే కృష్ణా నది మీద గడిచిన కొన్ని రోజుల నుంచి చాలా అవాక్కులు చవాక్కులు పేలుతున్నారు ఈ వేదిక నుంచి ఆ కలవకొండ చంద్రశేఖర్ రావు గారిని గత ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దలని రెండే ప్రశ్నలు అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మభ్యపెట్టి 10 సంవత్సరాలు మీరు పరిపాలించారు 10 సంవత్సరాలు మీరు పరిపాలించిన దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్లు
పాలమర్రు రంగారెడ్డికి సుమారు 27 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా కృష్ణా వాటర్తో మీరు నీళ్ళిచ్చారా? అంతే కాదు, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని ఆ గేట్లకు రంగులేసి కాలవల్లో పెరిగిన కంపెనీ పీకి ఇది మేము చేశామని పూలు చల్లుకొని రంగులు చల్లుకున్నారే తప్ప ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ చేసింది అని కనీస ఇంగిత జ్ఞానమైనా మీకుందా? ఇక మూడో విషయం, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండే శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాముల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇంకా రెండు నెలలు కూడా ఈ కొత్త ప్రభుత్వం నిండల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఈ రెండు నెలల లోపునే ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికి మనం హ్యాండ్ఓవర్ చేశాము అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పత్రాన్ని మీరు చూపించండి ప్రజల ముందు, మీడియా ముందు. మీ భాగోతాన్ని అతి కొద్ది రోజుల్లోనే ప్రజల ముందుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చేసిన గత పాపాలని ప్రజలకి శ్వేత పత్రంలో చూపించనున్నాం. ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు చూపించాం. లెక్కలు తెలియక ముందు, ఎన్నికల ముందు ఆనాడు మీరు చేసిన అప్పు 5 కోట్లని అనేక వేదికల మీద మేమందరం చెప్పాం. లెక్కలు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాలు మీరా ఈ ఇందిరమ్మ రాజ్యంలో మమ్మల్ని ప్రశ్నించేది? అంతేకాదు, విద్యుత్ మీద మీరు 80 లక్షల కోట్లు అప్పు చేశారు. వాటిని అడిగితే సంపదని కూడగట్టేమంటారు. ఏమి సంపదని కూడగట్టారు? ప్రగతి భవన్ కట్టారు మీరు నివసించడానికి, కలెక్టరేట్లు కట్టారు మీరు కలెక్టర్లు ఉండటానికి. కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఎన్నికల ముందు మీరు చూశారు. ఏ కాళేశ్వరం ప్రాజెక్టు అయితే కూలిపోయిందో, ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్న కిందన్న ప్రాజెక్టులు నెరలిచ్చి నీళ్లు పారుతున్నాయో వాటిని గురించి ప్రశ్నిస్తే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుని కేంద్రానికి చేతకాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసిందని చెప్తారా? అంటే మీ భాగోతం బయటపడుతుందని, మీ చరిత్రను ఇప్పుతున్నామని, మీరు దోచుకున్న లక్షలాది కోట్లని ప్రజలకు ఎవరిస్తున్నామని అందుకు కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం మీరు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ వచ్చి 59 రోజులు, 36 రోజులే మీరు మొదలు పెట్టారు కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి. 10 సంవత్సరాలు పరిపాలించారు. గుడ్డి గుర్రాల పొరుడుతో మేరా కృష్ణా పరివాహక ప్రాంతంలో ఒక్క ఎకరానికైనా మీరు నిలిచారా? శ్రీశైలం సొరంగ మార్గం ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు గ్రావిటీతో వచ్చే సొరంగ మార్గాన్ని మొదలు పెట్టారు. కనీసం ఆ ప్రాజెక్టుని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యులు మీరు. మీరా ఇందిరమ్మ రాజ్యాన్ని గురించి ప్రశ్నించాలి, మీరా కాంగ్రెస్ పార్టీని గురించి ప్రశ్నించాలి. లక్షలాది కోట్లు దోసుకొని కాంగ్రెస్ పార్టీని ఈనాడు నోరాటం వేసుకొని ఇంకా మీరు అధికారంలో ఉన్నట్లు ఏదైతే నడుచుకుంటున్నారో అది ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి తెలంగాణ బిడ్డ గమనిస్తున్నాడు. ఒకసారి మీకు బుద్ధి చెప్పారు, ఎన్నికలకు ముందు మీరు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోతే ప్రజలు గమనించి మీకు బుద్ధి చెప్తే ఇంకా మీకు బుద్ధి రాలా? మళ్లీ రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యంలో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈనాడు ప్రజలు. ఎన్నికల్లో ఏదైతే అభయహస్తం ద్వారా 6 గ్యారంటీలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించారు, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన మొదటి 48 గంటల్లోనే 2 గ్యారంటీలు నా ఆడబిడ్డలకి ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సుని ఇస్తామని చెప్పాం. ఉచిత బస్సు 1 రూపాయి ఛార్జీ లేకుండా ఈనాడు నా ఆడబిడ్డ ప్రయాణం చేస్తుంది. రెండవ స్కీము
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గతంలో 5 లక్షలు ఉంటే ఈ స్కీమ్ ద్వారా ఈ నాడు పేదవాడికి మంచి నాణ్యమైన వైద్యం చేర్చుకోవడానికి 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తున్నాం ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ గారు ఇంకా రెండు స్కీముల గురించి కూడా చెప్పారు మొదటిది ప్రతి ఆడబిడ్డకి అర్హులైన ప్రతి ఆడబిడ్డకి 500 రూపాయలకే గ్యాస్ మొత్తం అతి కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నాం అంతే కాదు ప్రతి అర్హులైన పేదవాడికి 200 యూనిట్ల కరెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం అది నిబద్ధత మాట ఇస్తే నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం 100 రోజుల్లో చేస్తామని చెప్పాం ఇంకా మా ప్రభుత్వం వచ్చే 60 రోజులు కూడా కాల బరాబర్ 100 రోజుల్లో చెప్పిన హామీల్ని చేసి కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది ఎలా చేస్తది అనే దాన్ని కాదు మీరు ప్రశ్నిస్తాల్సింది దానిక తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన మనసుంటే మార్గం ఉంటది అనే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కేబినెట్ మంత్రులకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన ప్రతి మాటనే రేపు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడి గుమ్మానికి చేర్చే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఇటువంటి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే ప్రజలు క్షమించరు ప్రజలు ఉపేక్షించరు ఒకసారి పచ్చిగడ్డి పెట్టారు నీకు నీ కార్యకర్తలకు పెట్టారు మళ్ళీ రెండోసారి కూడా ఈసారి ఎండిగడ్డి పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని కలవకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అంతే కాదు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంత వాసి వంశీ చందారెడ్డి గారి గురించి నేను ఎక్కువగా చెప్పనవసరంలా నిబద్ధత ఉన్న కార్యకర్త పట్టుదల ఉన్న కార్యకర్త కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోలే ఎన్ఎస్సీఐ పార్టీ అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి యూత్ కాంగ్రెస్ లో ప్రధానమైన పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆనాడు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ నిబద్ధతకి కట్టుబడి పార్టీ కార్యకర్తగా పార్టీ నాయకుడిగా పార్టీ అభిమానుడిగా పార్టీనే అంటిపెట్టుకొని పార్టీ కోసం పనిచేసే కార్య